హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ద క్రైమ్ ఈజ్ మైన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, కాకపోతే మన కంట్రీలో కాదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక పెద్ద బిల్డింగ్ చూపిస్తారు. ఆ బిల్డింగ్ లో ఏదో పెద్దగా సౌండ్ వస్తుంది. అదే సమయంలో ఆ బిల్డింగ్ లోంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. హీరోయిన్ హడావుడిగా నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఎవరో ఒక ఆవిడకి గుద్దుకొని వెళ్ళిపోతుంది. ఆవిడ కూడా అరుస్తుంది, ఏంటమ్మా చూసుకుని వెళ్ళవా అని చెప్పేసి. అయినా సరే హీరోయిన్ మాత్రం పట్టించుకోకుండా పాపం హడావుడిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు పౌలిన్ అని ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఒక ఇంట్లో రెంట్ కు ఉంటుంది. ఆ ఇంటి ఓనర్ వచ్చేసి రెంట్ కట్టలేదని చెప్పేసి పౌలిన్ ని అడుగుతూ ఉంటాడు. బేసికల్ గా పౌలిన్ ఒక లాయర్ అనమాట. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ తో పాటు కలిసి ఉంటుంది ఆ ఇంట్లోనే. హీరోయిన్ కూడా యాక్టర్ అవుదాని వచ్చింది. ఈ పౌలిన్ ఏమో కేసులు డీల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. కాకపోతే రెంట్ కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఈ పౌలిన్ ఏమంటుందంటే, చూడండి నా ఫ్రెండ్ ఒక సినిమా ఛాన్స్ కోసం ఒక ఆఫీస్కి వెళ్ళింది, అది కనుక కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా మీరేంటి మీకు కట్టేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ ఇంటికి వస్తుంది. కాకపోతే తన బాధగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సరే తన బాధలో ఉంది, రేపు మాట్లాడుకుందాం సార్, మేము రెంట్ కట్టకుండా పారిపోం కదా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఆ ఇంటి ఓనర్ పంపించేస్తుంది. ఆయన కూడా సర్లే పాపం ఆడపిల్లలు బాధలో ఉన్నారని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తలుపేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ అడుగుతుంది అనమాట, ఏమైంది నీ సినిమా ఛాన్స్ అని చెప్పి అడిగితే ఏముంటుంది ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను, వాడేమో నాతో మిస్బిహేవ్ చేశాడు అందుకనే హడావుడిగా అక్కడ నుంచి బయటకు వచ్చాయని చెప్పడంతో మనకు అర్థమైపోతుంది ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక బిల్డింగ్ చూపించారు కదా, అది ప్రొడ్యూసర్ బిల్డింగ్. హీరోయిన్ పరిగెత్తుకుంటూ రావడానికి కారణం కూడా అదే, ఆ ప్రొడ్యూసర్ హీరోయిన్ తో మిస్బిహేవ్ చేశాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, సరేలే ఇలాంటి జరుగుతూ ఉంటే ఇదంతా పక్కన పెట్టు, అవును నీ బాయ్ ఫ్రెండ్ బాగా డబ్బున్నాడు కదా, వాడిని కొంచెం డబ్బులు అడగొచ్చు కదా అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నా బాయ్ ఫ్రెండ్ డబ్బున్నాడే, కాకపోతే వాళ్ళ నాన్న మాత్రం వాడికి డబ్బులు ఇవ్వడు, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాతే తనకి ఆస్తులన్నీ వస్తాయని చెప్పేసి నాతో చాలా సార్లు చెప్పాడని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సర్లే అని చెప్పేసి హీరోయిన్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరో అని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, సరే నేను పని ఉంది బయటకు వెళ్తున్నాను, మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పేసి తాను బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కి తన ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పుకుంటుంది. కానీ మనోడు ఏమంటాడంటే, నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యే మార్గం నా దగ్గర ఒకటి ఉంది, అదేంటంటే నన్ను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని అందరూ బలవంతం చేస్తున్నారు, అంతేకాకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 5 కోట్ల రూపాయలు కట్నం ఆ అమ్మాయి నాకు ఇచ్చిద్దంట, కాబట్టి నేను ఆమెను పెళ్లి చేసుకుని ఆ డబ్బులు నీకు ఇస్తే నువ్వు చక్కగా అప్పులు తీర్చుకోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, అంతేకాని వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ డబ్బులు తీసుకుని అప్పులు తీర్చుకున్నంత ఆలోచన అయితే హీరోయిన్ కి లేదు. దాంతో హీరోయిన్ కి మాత్రం ఆ ఆలోచన నచ్చదు, కానీ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాత్రం ఆలోచించుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, ఒకవైపు చూడబోతేనేమో నేనేమో సినిమాలో హీరోయిన్ అవ్వలేకపోతున్నాను, మరోవైపు ఏమో మనకు అప్పులు ఎక్కువైపోయి, అంటే రెంట్ కట్టడం అవ్వచ్చు లేకపోతే మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి హీరోయిన్ గన్ను తీసుకుని తలకు గురి పెట్టుకుంటుంది. కానీ తన ఫ్రెండ్ ఏమంటుందంటే, సర్లే చచ్చిపోతే చచ్చిపోదు కానీ నేను శాండ్విచ్ తయారు చేస్తాను తిని చచ్చిపో అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా కొంచెం కూల్ అవుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి బయట ఎవరో బెల్ కొడతారు. వెళ్ళి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ డోర్ తీసి చూస్తే వచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తానేంటంటే డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి, ఏమంటే మీరు ఉదయం పూట ప్రొడ్యూసర్ ని మీటారు కదా, ఇన్ని గంటలకు మీటారని చెప్పడంతో 2 గంటలకు అని చెప్పంటుంది. ఎందుకంటే అలా ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి హీరోయిన్ అడగడంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఒక భయంకరమైన విషయం చెప్తాడు, అదేంటంటే ఆ ప్రొడ్యూసర్ ని ఎవరో చంపేశారని చెప్పడంతో హీరోయిన్ మాత్రం బాధపడదు, ఎందుకంటే వాడు హీరోయిన్ తో కొంచెం తప్పుగా ప్రవర్తించాడు కదా, అందుకని హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, చూడండి ఆ ప్రొడ్యూసర్ మీకు 2 గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, కాకపోతే అతను 3:10కి చనిపోయాడు, కానీ ఆ ప్రొడ్యూసర్ ని లాస్ట్ గా మీట్ అయింది మీరే కదా, అందులో మీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు కదా, ఆ లిస్ట్ ని బట్టి మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చానని చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. చేసిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ చంపిందని చెప్పి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు కదా, అందుకని అరెస్ట్ చేయకుండా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, చూడు ఈ కేసు ఏదో మనకు బాగా కలిసి వచ్చేలా ఉంది, ఎందుకంటే నువ్వు ఆ ప్రొడ్యూసర్ ని మీట్ అయింది 2 గంటలకి, ఆ ప్రొడ్యూసర్ చనిపోయింది 3:10కి, కాబట్టి నువ్వే విట్నెస్, ఈ కేసులో నువ్వు విట్నెస్ గా ఉన్నావు అనుకో, ఈ కేసు ఏదో ఒకటి తేలే వరకు నువ్వు కోర్టుకు తిరుగుతూనే ఉండాలి, అలా నువ్వు తిరగటం వల్ల నీకు డబ్బులు వస్తాయి, ఎందుకంటే వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వాలి, కాబట్టి మనకేదో కలిసి వచ్చేలా ఉందని చెప్పేసి హీరోయిన్ కి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి సినిమాకి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారు. కాకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందని చెప్పేసి వచ్చి ఇల్లంతా వెతుకుతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఈ ప్రొడ్యూసర్ మర్డర్ కేసు గురించి పేపర్ లో వేస్తారు, అది ఒక పెద్ద సంచలనం అయిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోలీసు వెళ్ళాడు కదా, తానేంటంటే హీరోయిన్ గన్ను తీసుకెళ్లి ఇన్వెస్టిగేటివ్ జడ్జికి సబ్మిట్ చేస్తాడనమాట.
సార్ మన కేసు ఏదో పనికొచ్చే అలా ఉందని చెప్పేసి. అంతేకాకుండా ఆ జడ్జి కూడా ఏమనుకుంటాడంటే ప్రొడ్యూసర్ దగ్గర బాగా డబ్బులుంటాయి, ఈ అమ్మాయి అవకాశం కోసం వెళ్ళింది, కన్ను తీసుకున్న చంపేసి వాడి దగ్గర ఉన్న డబ్బులు దొంగతనం చేసి ఉంటుందని చెప్పేసి ఆ జడ్జి కూడా అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ ప్రొడ్యూసర్ దగ్గర పనిచేసి ఒక అతన్ని ఎంక్వైరీ చేస్తే హీరోయిన్ ఆ ప్రొడ్యూసర్ ని కలవడానికి 2 గంటలకు వచ్చింది. ఆ తర్వాత 20 నిమిషాలుండి 2:20కి వెళ్ళిపోయింది. కాకపోతే ఆ ఇంట్లో పనిచేసే పనివాడి మాత్రం 3:10కి లోపలికెళ్ళి చూస్తే ఆయన చనిపోయి కనిపించాడని చెప్పేసి అందులో అతను రిపోర్ట్ ఇస్తాడనమాట. దాంతో ఈ జడ్జికి హీరోయిన్ మీద డౌట్ పెరిగిపోతుంది. కానీ ఇంకొక అతని మీద డౌట్ ఉంటుంది, అతనే పాల్మర్, బేసికల్ గా ఈ జడ్జికి ఫ్రెండ్. అంతేకాకుండా చనిపోయిన ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు బాగా అప్పు తీసుకున్నాడు అనమాట. అతన్ని ఈ జడ్జి గారు పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత అతన్ని ఎంక్వైరీ చేస్తాడు, ఎందుకంటే అతను తీసుకున్న అప్పుకి కొంచెం కొంచెం డబ్బులు కట్టాలని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ పరంగా ఈ పాల్మర్ కేవలం కొంత డబ్బులు మాత్రమే కట్టాడు. అంటే 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే కేవలం 2,000 రూపాయలు మాత్రమే తీర్చాడు, ఇంకా చాలా అమౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ మనోడే చంపించాడు అని చెప్పేసి ఆ జడ్జి గారికి డౌట్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ చనిపోయే సమయానికి ఈ పాల్మర్ జడ్జి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు. కానీ జడ్జి గారికి ఉన్న డౌట్ ఏంటంటే వీడు నాతో పాటు ఉండి వేరే వాడిని పెట్టి చంపించవచ్చు కదా అని చెప్పి డౌట్ వస్తుంది. కానీ ఆ పని నేను చేయలేదని చెప్పేసి పాల్మర్ తన ఫ్రెండ్ అని జడ్జి గారికి చెప్తాడు. కానీ జడ్జి గారు కూడా నమ్ముతాడు, ఎందుకంటే వీడు నాతో పాటు ఉన్నాడు, వీడికి అంత సీన్ లేదని చెప్పేసి అంటాడు. కాకపోతే మనోడు బాగా అదృష్టవంతుడు అనమాట, ఆ ప్రొడ్యూసర్ దగ్గర భయంకరంగా డబ్బులు తీసుకున్నాడు. కాకపోతే ఇప్పుడు అతను చచ్చిపోయాడు, కట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత జడ్జి గారు తన ఫ్రెండ్ పాల్మర్ ని పంపించేసి హీరోయిన్ ని పిలిపిస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి జడ్జి గారిని మీట్ అవడానికి వస్తుంది అనమాట. అలా వచ్చేటప్పుడు తనకి ఎదురుగా పాల్మర్ వస్తాడు. పాల్మర్ హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడమ్మా నువ్వు గనక ఆ ప్రొడ్యూసర్ ని గనక చంపుంటే నువ్వు నాతో మాట్లాడని చెప్పేసి నీకు ఎటువంటి హెల్ప్ అయినా చేస్తానని చెప్పేసి ఆ పాల్మర్ హీరోయిన్ కి విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత జడ్జి గారు ఏమంటాడంటే, చూడమ్మా నువ్వు ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి అసలు ఎందుకు వెళ్ళావని చెప్పి అడిగితే సినిమాలో ఛాన్స్ ఇస్తానన్నాడండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఛాన్స్ రాదని చెప్పి అర్థమైపోయి నేను 20 నిమిషాలకి బయటకు వచ్చాను, కానీ నేను బయటకు వచ్చిన కొంత సమయానికి హత్య జరిగిందని చెప్పి అంటంతో వెంటనే ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ ఇంట్లో ఉన్న గన్ను తీసుకొని చూపిస్తాడు. అవునండి ఇది నా గన్ని అని చెప్పేసి అంటంతో జడ్జి గారు ఏమంటాడంటే, చూడమ్మా ఈ గన్నులో ఉన్న బుల్లెట్లన్నింటిలో ఒకటి మిస్ అయింది, ఆ ఒక్క బుల్లెట్ తోనే నువ్వు ప్రొడ్యూసర్ ని చంపొచ్చు కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి సార్ అనుకోకుండా ఒకరోజు చేతికి తగిలి ఆ బుల్లెట్ పేలింది, అది కూడా ఇంట్లో ఉన్న సీసాకి తగిలి పేలింది, అంతకు మించి ఏం కాదని చెప్పేసి అంటంతో ఈ జడ్జి గారు తన మనసులో ఉన్న మాటను చెప్తాడు. చూడు నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు బాగా సఫర్ అవుతున్నావు, అందుకని ప్రొడ్యూసర్ ఇంటికి నీ గన్ను తీసుకెళ్లి ఆయన చంపేసి అక్కడ ఉన్న డబ్బులు దొంగతనం చేసి ఉండొచ్చు కదా, ఇది నా అనుమానం అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, మీరు పొద్దున పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూడలేదని చెప్పేసి ఆ పేపర్ చూపిస్తుంది. అందులో ఏం రాస్తారంటే ప్రొడ్యూసర్ ఇంట్లో ప్రొడ్యూసర్ చనిపోయాడు గానీ ఒక్క రూపాయి కూడా దొంగతనం జరగలేదని చెప్పేసి ఆ పేపర్ లో రాస్తారు. అది చూసి జడ్జి గారు షాక్ అయిపోతాడు. కానీ హీరోయిన్ ఎంత చెప్పినా సరే ఆ జడ్జికి మాత్రం హీరోయిన్ మీద అనుమానం ఉంటుంది, నువ్వే నాకు తెలిసినంత వరకు హంతకురాలు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా కోపం వచ్చేసి అదేం కాదంటే నిన్న లాయర్ తో వస్తానని చెప్పేసి హీరోయిన్ ఆ కేసు కి తన ఫ్రెండ్ ని లాయర్ గా అపాయింట్ చేసుకుంటుంది. హీరోయిన్ వెంటనే తన ఫ్రెండ్ ని తీసుకుని మళ్ళీ జడ్జి గారి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, చూడండి ఈ అమ్మాయి డబ్బు కోసం ఆ ప్రొడ్యూసర్ ని చంపలేదు, అసలు ఆ ప్రొడ్యూసర్ చావుకి ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంటంతో ఆ జడ్జి గారు ఏమంటాడంటే, చూడమ్మా డబ్బుల కోసం చంపకపోయినా ఇంకో ఉద్దేశంతో చంపుండొచ్చు కదా అని చెప్పడంతో ఆ ఉద్దేశం ఏంటో అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. వెంటనే ఆ జడ్జి గారు ఏమంటాడంటే, ఆ ప్రొడ్యూసర్ నువ్వు రిలేషన్ లో ఉండొచ్చు, నీకు సినిమా ఛాన్సులు ఇస్తా అని చెప్పి ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత అసలు నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి మనోడికి ఏంటేయడం వల్ల నువ్వు చంపుండొచ్చు అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఇప్పుడు అమ్మాయిలు కాల్చడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే మేబీ ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కోపం వచ్చి ఏమంటుందంటే, ఒకవేళ వాడే ఈ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించి ఈ అమ్మాయి కోపంలో తనని తాను రక్షించుకోవడానికి వాడిని కాలిస్తే ఏమన్నా ప్రాబ్లం అని చెప్పడంతో ఒకవేళ నిజంగా అలా జరిగితే అసలు ఈ అమ్మాయికి శిక్ష పడదు, ఎందుకంటే తనని తాను రక్షించుకోవడానికి అవతల వాళ్ళ మీద అటాక్ చేసింది, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆ ప్రొడ్యూసర్ ని చంపానని చెప్పి ఒప్పుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఇదేదో బాగుంది కదా, అదేదో నువ్వే చేశానని ఒప్పుకోవచ్చు కదా, అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును నేనే చంపాను, ఆ ప్రొడ్యూసర్ నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి అతన్ని చంపానని చెప్పేసి అంటంతో జడ్జి గారు కూడా సరే అని చెప్పేసి అదే నోట్ చేసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కేసు ప్యారిస్ లోనే ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది, అందరూ ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా ఆ రోజు కోర్టులో కేసు హియరింగ్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత జడ్జి గారు హీరోయిన్ అడుగుతాడు ఎందుకు చంపావు అని చెప్పేసి, దాంతో హీరోయిన్ కూడా ఆ ప్రొడ్యూసర్ తనతో తప్పుగా ప్రవర్తించాడు అందుకే చంపానని చెప్పేసి అంటంతో మిగతా వాళ్ళందరూ సాక్ష్యం చెప్తూ ఉంటారు, అంటే ఇంటి ఓనరు ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళందరూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సాక్ష్యం చెప్పే వాళ్ళు కూడా హీరోయిన్ తప్పున్నట్టు కొంతమంది చెప్తూ ఉంటారు.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అడుగుతారు ఆ అమ్మాయి ఎలాంటిది, మనస్తత్వం ఎలాంటిది అని చెప్పేసి. కానీ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అంత డబ్బున్న ప్రొడ్యూసర్ తనతో ఉండమని చెప్పేసి ఆ అమ్మాయిని బలవంతం చేస్తే నువ్వొద్దు నీ డబ్బు వద్దని చెప్పేసి తనని కాల్చి చంపేసిందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఏంటంటే హీరోయిన్ మీద గౌరవం పెరిగిపోతుంది, నీలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఎంత మంది ఉంటారని చెప్పేసి అందరి ముందు తనని పొగుడుతాడు. ఇంకా ముఖ్యంగా అందరి ముందు తనకి ప్రపోజ్ కూడా చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ గురించి నెగిటివ్ గా చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆ అమ్మాయి కొంచెం కోప ఎక్కువ, ఆ అమ్మాయి ఏంటంటే ఎప్పుడు చూసినా చిరాకు ఉంటుందని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయికి శిక్ష పడాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చెప్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఒక అమ్మాయికి ఇలాంటి దారుణం జరిగితే శిక్ష పడాలని చూస్తున్నారు, కానీ నేను ఇప్పుడు ఈ పని చేయకపోతే భవిష్యత్తులో చాలా మంది అమ్మాయిల జీవితం నాశనం అయిపోతాయి అని చెప్పేసి హీరోయిన్ ఆడవాళ్ళ శక్తి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది సినిమా డైలాగులని చెప్తుంది. దాంతో కోర్టులో కూర్చున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించి ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి వచ్చిన వాడిని ఆ అమ్మాయి చంపేసిందని చెప్పేసి అందరూ హీరోయిన్ పొగుడుతూ ఉంటారు, హీరోయిన్ మాటలకే గ్లాప్స్ కొడుతూ ఉంటారు. దాంతో జడ్జి గారు కూడా చేసేదేం లేక సర్లే పాపం ఈ అమ్మాయి తప్పేం లేదని చెప్పేసి ఆ కేసుని కొట్టేస్తాడు. కాకపోతే మరుసటి రోజు న్యూస్ పేపర్ మొత్తం హీరోయిన్ గురించి రాస్తుంది, హీరోయిన్ ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది, ఒకే ఒక రోజులో హీరోయిన్ ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది. చాలా మంది హీరోయిన్ కి లెటర్స్ రాస్తూ ఉంటారు, సినిమా ఆఫర్లు వస్తూ ఉంటాయి, న్యూస్ పేపర్లో లేమో ఇంటర్వ్యూకి పిలుస్తూ ఉంటారు, ఒకడైతే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి హీరోయిన్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి నీలాంటి అమ్మాయి నాకు ఎక్కడ దొరుకుతుంది, ఎందుకంటే ఎవడో నీతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పేసి వాడిని అక్కడే చంపేసావు చూడు, నీలాంటి బంగారం నాకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి తనని హక్ చేసుకుంటాడు. సో హీరోయిన్ కి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఒకే ఒక్క రోజు తన జీవితం మొత్తం మారిపోయింది. 3 డేస్ బ్యాక్ తను సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంది, కానీ తనకి పేరు వచ్చింది, తన బాయ్ ఫ్రెండ్ తిరిగి పెళ్లి చేసుకుంటా అంటున్నాడని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి సినిమా ఆఫర్లు వస్తూ ఉంటాయి, దాంట్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఫ్యాన్స్ ఆగబడి ఫోటోలు తీసుకుంటారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ మీట్ అవడానికి తన బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత ఓ విషయం చెప్తాడు, చూడు మా నాన్న బిజినెస్ లో బాగా లాస్ వచ్చింది, కాబట్టి వేరే అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేస్తున్నాడు, ఎందుకంటే ఆ అమ్మాయి 5 కోట్ల రూపాయలు కట్నం వేస్తుంది, అందుకని పెళ్లి చేసుకోమంటున్నాడని చెప్పడంతో హీరోయిన్ ఆలోచిస్తుంది వాళ్ళ నాన్నని ఎలాగోలా సెట్ చేస్తే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఒక నాటకంలో యాక్ట్ చేస్తుంది, అందులో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తుంది. హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్ గా సైమన్ అని ఒక లేడీ చేస్తుంది. ఆవిడ హీరోయిన్ దగ్గరకు వచ్చి, చూడమ్మా నా భర్త నన్ను భయంకరంగా టార్చర్ చేస్తున్నాడు, నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని నా భర్తను నేను చంపేసినా చంపేస్తానని చెప్పేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి యాక్టింగ్ చేస్తారు. అక్కడికి వచ్చిన జనమందరూ హీరోయిన్ పర్ఫార్మెన్స్ చూసి ఎంతగానో నచ్చేసి తనకి క్లాప్స్ తో అందరూ అభినందిస్తూ ఉంటారు. అది చూసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ కోసం అని చెప్పేసి ఒక సపరేట్ గా పార్టీయే ఏర్పాటు చేస్తారు. ఆ పార్టీకి హీరోయిన్, తన ఫ్రెండ్, తన బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత పాల్మర్ వీళ్ళందరూ వస్తారనమాట. అక్కడికి వచ్చిన పాల్మర్ హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడమ్మా ఆ ప్రొడ్యూసర్ గారిని చంపింది నువ్వే, కాబట్టి నాకు చాలా డబ్బులు లాభం వచ్చింది, కాబట్టి నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి ఒక రోజు భోజనానికి రావాలని చెప్పడంతో దూరం నుంచి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూసి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ పాల్మర్ తో మీట్ అవుతాడు. మీట్ అయ్యి నేను పలానా బిజినెస్ మ్యాన్ కొడుకునని చెప్పడంతో ఆ పాల్మర్ కూడా ఆశ్చర్యపోతాడు, అవునా నువ్వు అతను కొడుకువా, మీ నాన్న బాగా బిజినెస్ లో లాస్ అయిపోయాడు కదా అని చెప్పడంతో అవును అంకుల్ అని చెప్పేసి అంటాడు. కాకపోతే మనోడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వేం కంగారు పడకు, మీ నాన్న బిజినెస్ కి నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఆ పాల్మర్ మాటిస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని మీట్ అవడానికి ఎవరో ఒక లేడీ వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆవిడ చెప్తుంది. దాంతో వీళ్ళు కూడా సరే రమ్మని చెప్పడంతో ఒక లేడీ వస్తుంది ఓడిట్ అని చెప్పేసి. ఆవిడ ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ప్రొడ్యూసర్ వాళ్ళ ఇంట్లోంచి బయటకు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒక ఆవిడ గుద్దుకుంది కదా, ఆవిడ ఈవిడ అనమాట. ఈవిడ వచ్చేసి హీరోయిన్ తో ఏమంటుందంటే, చూడు ఆ ప్రొడ్యూసర్ చనిపోయాడు కదా, వాడిని చంపింది ఎవరో కాదు నేనే అని చెప్పడంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ హడావుడ్ గా బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ గుద్దుకుంది కదా, ఆ తర్వాత ఆవిడ లోపలికి వెళ్లి ప్రొడ్యూసర్ ని చంపింది. అది జరిగింది. అసలు ఎందుకు చంపిందంటే ఆ ప్రొడ్యూసర్ ఈ ఓడెట్టు ఇద్దరు లవర్స్ అనమాట. బేసికల్ గా ఈవిడ యాక్టర్ గా ఉన్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏంటంటే ఈవిడ దగ్గర పనిచేసేవాడు. అలా పనిచేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఏదో కొంచెం ప్రొడ్యూసర్ గా ఎదిగాడు, అంతా బాగానే ఉంది, వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు, ఓకే. కాకపోతే సడన్ గా ఆ ప్రొడ్యూసర్ కి బాగా డబ్బులు వచ్చాయన్నమాట అక్కడ నుంచో. ఆ విషయం తెలుసుకున్న ఈ ఓడెట్ ఏం చేస్తుందంటే వెళ్లి తనని డబ్బులు అడిగింది. కాకపోతే మనోడు ఏమంటాడంటే, నువ్వు ఒకప్పుడు యాక్టర్ ఇప్పుడు కాదు, నువ్వు ఒకప్పుడు అందంగా ఉన్నావు ఇప్పుడు కాదు, అసలు నీకు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పడంతో ఈ అమ్మాయికి కోపం వచ్చేసి ఆ ప్రొడ్యూసర్ ని గన్నుతో కలిసి చంపేస్తుంది. ఆ తర్వాత తన పర్సు దొంగతనం చేస్తుంది. ఇంకా ముఖ్యంగా తనకు వచ్చిన డబ్బులు ఆ ఇంట్లో ఎక్కడున్నాయా అని చెప్పి వెతుకుతుంది, కానీ ఎక్కడా కనిపించవు. సో దాంతో తాను అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. అది జరిగింది. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నాకు కొంచెం డబ్బులు అవసరం
ఉంది. ఆ డబ్బులు కనుక నువ్వు నాకు ఇవ్వలేదనుకో, నేను వెళ్ళి డైరెక్ట్ గా పోలీసులకు చెప్తాను ఈ హత్య చేసింది నువ్వు కాదు నేను అని చెప్పేసి. అంతేకాకుండా ఆ ప్రొడ్యూసర్ శవాన్ని అడ్డు పెట్టుకుని సమాజంలో మంచి పేరుని, ఆ తర్వాత డబ్బుని, ఇంకా ముఖ్యంగా నీ బాయ్ ఫ్రెండ్ ప్రేమను కూడా సంపాదించావని చెప్పేసి అందరికి చెప్తానని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుంది అంటే, నువ్వు అడిగిన డబ్బులు నా దగ్గర లేవు గానీ ఇక్కడ నుంచి నోరు మూసుకుని వెళ్ళని చెప్పేసి పంపించేస్తుంది. దాంతో ఆవిడ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ మనసులో చిన్న భయం ఉంటుంది, ఎక్కడ ఇది బయటకి వెళ్ళని చెప్తుందా, ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్ అన్ని పోతాయని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ భయపడుతూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ప్రొడ్యూసర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయిన ఓడేట్ ఏంటంటే డైరెక్ట్ గా వెళ్లి జడ్జిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆ హత్య చేసింది హీరోయిన్ కాదు, అంతేకాకుండా తీర్పిచ్చిన మీరు కూడా రాంగ్ కాబట్టి హత్య చేసింది నేనే అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ పరుసు, ఆ తర్వాత ప్రొడ్యూసర్ ని కాల్చిన గన్ను తీసుకెళ్లి ఆ జడ్జి టేబుల్ మీద పెడుతుంది. దాంతో జడ్జికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ కేసు మూలంగా హీరోయిన్ కి ఎంతైతే పేరు వచ్చిందో సమాజంలో అంతే పేరు జడ్జి గారు కూడా వచ్చింది. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడాడు, అందులోను ఒక అమ్మాయికి సపోర్ట్ గా జడ్జిమెంట్ ఇచ్చాడని చెప్పేసి ఆ ఊర్లోనే మన జడ్జి గారికి భయంకరమైన పేరు వచ్చింది. కానీ ఇవి చెప్పింది విన్న తర్వాత ఆయనకి భయం వేసి, చూడమ్మా ఆ కేసు ఎప్పుడు అయిపోయిందమ్మా, అంత అయిపోయిందని మళ్ళీ రీఓపెన్ ఎందుకు చేయమంటున్నా అని చెప్పడంతో, చూడు ఆ హత్య చేసింది ఆ అమ్మాయి కాదు నేను అని చెప్పడంతో జడ్జి గారు ఏమంటాడంటే, అయిపోయింది ఏదో అయిపోయింది కదమ్మా, మళ్ళీ నువ్వే హత్య చేసావని చెప్పేసి ఒప్పుకొని, మళ్ళీ నువ్వే హత్య చేసావని చెప్పేసి జనాలందరూ ఒప్పుకోవడానికి టైం పడుతుంది కదా అని చెప్పడంతో ఈ ఓడేట్ ఏమంటుందంటే, చూడండి నేను ఒక గొప్ప నటిని అందరినీ ఒప్పిస్తానని చెప్పేసి అంటుంది. కానీ జడ్జి గారు ఏమంటాడంటే, చూడమ్మా ముగిసిపోయిన కేసుని మళ్ళీ ఓపెన్ చేయడం ఎందుకమ్మా, నువ్వు సైలెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పడంతో, కానీ ఆవిడ మాత్రం కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ వచ్చేసి ఆవిడకి ఒక ఆఫర్ ఇస్తారు. అదేంటంటే హీరోయిన్ యాక్ట్ చేసే సినిమాలో తనకు ఒక క్యారెక్టర్ ఇప్పిస్తానని హీరోయిన్ ఓడెట్ కి చెప్తుంది. కానీ ఆవిడ ఏమంటుందంటే, తల్లి క్యారెక్టర్ కాదు కానీ నేను నీకు అక్క క్యారెక్టర్ చేస్తానని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా డబ్బులు కూడా డిమాండ్ చేస్తుంది. సరే ప్రస్తుతానికి ఒప్పుకుందని చెప్పేసి వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అంటారు. ఆవిడ కూడా సరే మీద నేను కోర్టుకు వెళ్ళనని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆలోచిస్తారు, మన దగ్గర ఎంత డబ్బులు లేవు కదా అని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా పాల్మర్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే మనోడు ఇప్పుడే నీకు హెల్ప్ చేస్తానడు కదా, వెళ్లి హీరోయిన్ హెల్ప్ అడుగుతుంది. పాల్మర్ కూడా సరే చేస్తానని చెప్పి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఈ పాల్మర్ వెళ్లి డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నేను నీ కంపెనీలో $1,000,000 ఇన్వెస్ట్ చేస్తానని చెప్పడంతో ఆయన ఎగిరి గంతేస్తాడు. కాకపోతే నా కోసం నువ్వు పని చేసి పెట్టాలి, నీ కొడుకుని హీరోయిన్ కి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పడంతో ఆయన కోపం వస్తుంది. వెంటనే ఈ పాల్మర్ కూడా జరిగింది చెప్తాడు, చూడు ఆ అమ్మాయి ఆ ప్రొడ్యూసర్ గారిని చంపడం వల్లే నాకు డబ్బులు వచ్చాయి, నాకు డబ్బులు రావడం వల్లే నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి పెళ్లి చేయని చెప్పడంతో మనోడు ఫస్ట్ ఒప్పుకోడు. కాకపోతే సడన్ గా అప్పుడు హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత, చూడు ఈ అమ్మాయి ఓకే అంటేనే తప్ప నేను నీ కంపెనీ దగ్గరకు వచ్చాను, కానీ లేకపోతే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను, నేను డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల నీకు లాభం తప్ప నాకైతే లాభం లేదని చెప్పేసి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోయిన్ దీని అంతటి కారణం అని చెప్పేసి హీరోయిన్ తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయనకి ఏంటంటే తన కోడలు ఒక హంతకురాలని చెప్పేసి మనసులో కొంచెం బాధ ఉంటుంది. అయినా సరే హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి నేను ఆ హత్య చేయలేదు, ఆ ప్రొడ్యూసర్ వల్ల గర్ల్ ఫ్రెండ్ చేసింది, కాకపోతే నేను ఆ హత్య చేయటం వల్ల రెండు లాభాలు ఉన్నాయి, ఒకటి నాకు పేరు వచ్చింది, రెండు మీ అబ్బాయికి నా మీద ఉన్న రెస్పెక్ట్ పెరిగిపోయింది, కానీ నిజం చెప్పాలంటే నేను హత్య చేయలేదని చెప్పడంతో ఆయన కూడా నమ్మి మొత్తం మీద నా కోడలు హంతకురాలు కాదని చెప్పేసి ఆయన మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే అప్పుడే హీరోయిన్ ఏం చేస్తుందంటే, చనిపోయిన ఆ ప్రొడ్యూసర్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి డబ్బులు అడుగుతుంది, లేకపోతే నేనే చంపానని చెప్పేసి మీడియా ముందుకు వెళ్తాను, అందరికి చెప్తానని చెప్పి గొడవ చేస్తానని చెప్పడంతో ఆయనకి భయం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ గర్ల్ ఫ్రెండ్ నేనే హత్య చేశాను అంటే మాత్రం ఇప్పుడు హీరోయిన్ చేయలేదన్న సంగతి తెలుస్తుంది. ఇప్పుడు హీరోయిన్ చేయలేదన్న సంగతి తెలిసింది అనుకో, ఇప్పుడు పాల్మర్ గారికి డబ్బులు రిటర్న్ రావు. సో దీంతో మనోడు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడు, కాబట్టి మనోడు కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, అంతేకాకుండా హీరోయిన్ తన కొడుకును పెళ్లి చేసుకోవాలి, మరీ ముఖ్యంగా ఆ ప్రొడ్యూసర్ గర్ల్ ఫ్రెండ్ ని ముందు సెటిల్ చేయాలని చెప్పేసి తనని పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత ఆవిడ వచ్చేసి నాకు ఇంత అమౌంట్ కావాలని చెప్పడంతో వెంటనే ఆవిడకి చెక్కు రాసి చేస్తాడు. దాంతో ఆవిడ మ్యాటర్ కూడా సెటిల్ అయిపోతుంది. ఆవిడ దగ్గర ఉన్న గన్ను, ఆ తర్వాత పర్సు రెండు ఆయన తీసేసుకుంటాడు. దీంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. సో బేసికల్ గా హీరోయిన్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్ పాల్మర్ దగ్గర డబ్బులు తీసుకుని డైరెక్ట్ గా ఆ ప్రొడ్యూసర్ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చేయచ్చు, మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోతుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న తనని కోడలుగా అగ్రి చేయాలంటే ముందు తన కంపెనీని నిలబెట్టాలి. అందుకనే తన కంపెనీని నిలబెట్టి ఆ తర్వాత ఈ ప్రొడ్యూసర్ గారి గర్ల్ ఫ్రెండ్ సంగతి క్లోజ్ చేయాలని చెప్పేసి ఆయన చేత ఈవిడ సంగతి క్లోజ్ చేయించింది. అది జరిగింది. ఆ తర్వాత అక్కడికి మన కథలో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఏమంటాడంటే, ఈ అమ్మాయి నా కోడలు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో మనోడు ఆనందానికి ఇంకా అవధులే ఉండవు. అలా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్, ఆ తర్వాత ప్రొడ్యూసర్ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి ఒక డ్రామాలో యాక్ట్ చేస్తారు.
చేశారు. అది కూడా ఆ ప్రొడ్యూసర్ ని ఎలాగైతే చంపారో అదే డ్రామాని వీళ్ళు ప్లే చేస్తారు. అందులో హీరోయిన్ ఈసారి మాత్రం డ్రామాలో నిజంగా ప్రొడ్యూసర్ ని చంపినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసి జనం అందరూ ఆల్రెడీ జరిగిందని రీక్రియేట్ చేస్తున్నారని చెప్పేసి పిచ్చోళ్ళగా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.